మీరు మనకు అండగా నిలబడ్డ వ్యక్తులకి మీరు నిలబడకపోతే ఎట్లా? అందుకని దీన్ని దయచేసి ఆలోచించు. ఎందుకంటే ఈరోజు అలాగే ఎన్డీఏలో ఇంత సాధారణంగా ఆహ్వానించారంటే ఇట్ టుక్ దెమ్ 10 ఇయర్స్, మర్చిపోకండి. మనల్ని ఏమి అలా అలా పిలవలేదు. 10 సంవత్సరాలు తర్వాతే పిలిచారు, అది గుర్తుపెట్టుకోండి. అంటే మనం చేసిన పోరాటం తాలూకు ఫలితం దాని గుర్తింపు. చాలా చాలా తట్టుకొని వచ్చాం ఇక్కడ దాకా, చాలా తట్టుకొని వచ్చాం ఇక్కడ దాకా. బెదిరించేసే వాళ్ళు ఉంటారు, నువ్వు ఎలా నడుపుతావో చూస్తావని ఛాలెంజ్ చేసే వాళ్ళు ఉంటారు. అసలు వీడు ఓడిపోతే ఎలా ఉంటుందో అని, ఓడిపోవడం మన పరాజయం తర్వాత చప్పట్లు తొడలు కొట్టిన వాళ్ళు ఉన్నారు. నాకు పరాజయం తాలూకు ఒంటరితనం మీకు ఎంతమంది, మీ అందరికీ ఎంతో కొంత అనుభవం ఉంటుంది, నా స్థాయిలో ఇంకెంత అనుభవం ఉంటుంది మీకు చెప్పలేను. ఓడిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే ఒంటరితనం, అసలు సౌండ్ భరించలేము. పరాజయం తాలూకు నిశ్శబ్దాన్ని భరించలేము మనం. కొంగ తీసేస్తున్నట్టు ఉంటుంది. అది కూడా ఏంటి, అదేదో డబ్బులు సంపాదనకో అధికారం కోసం అయితే ఓడిపోయినా అది వేరే పద్ధతి. ఆశయం కోసం ఓడిపోతే ఎలా ఉంటుందంటే సమాజం మీద నమ్మకం పోద్దు ఒకసారి. ఇదంతా నన్ను తెలిసి నేను వచ్చినప్పటికీ కూడా జరిగితే, అనుభవంలోకి వస్తే అది ఎలా ఉంటుందంటే మనసు చెప్తూ ఉంటుంది, మైండ్ ఒక డెవిల్ ఉంటుంది లోపల, వదిలేసి వదిలే పారిపో 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 అని చెప్తూ ఉంటుంది. కానీ నేను నిలబడే ఉన్నాను. దేనికంటే ఒకసారి మాటిస్తే కంఠం తెగిపోయిన తర్వాత, కంఠం తెగిపోయే వరకు అదే మాట నిలబడను. సో నేను ఇంత నిలబడి ఉన్నాను ఈ రోజున మీకు మాటిస్తున్నాను. వీ విల్ మేక్ ష్యూర్ జనసేన విల్ బీ దేర్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. నేను చాలామంది మీరు మాట్లాడితే ముఖ్యమంత్రిగా అవ్వాలి అవ్వాలి అవ్వాలంటే నాకు నేను అవ్వకూడదు, నేను ఎప్పుడు కోరుకోవాలి. అవ్వాలంటే జనం కదా అనుకోవాలి. ఒక నాయకుడిగా నా పని నేను త్రికరణ శుద్ధిగా చేసుకుంటూ వెళ్ళిపోతే, ఒక చెరువులో ఒక నీళ్లు రా, ఒక చెరువులో ఒక వర్షపు నీరు ఇంకాలి దిగాలి అంటే గుంట తవ్వాలి కదా. సో సహజంగా నీళ్ళు అక్కడికి వస్తాయి. అలాగే మనం పని చేసుకుంటూ వెళ్ళిపోతే అత్యున్నత ఉన్నతమైన పదవి ఎందుకు రాదు? కాదు, నేనేంటంటే దానికోసం వెంపర్లాను, అది దాన్ని తప్పుగా అర్థం చేసుకోండి. మీరు జనాలకు చెప్పాను నేను, మీరు ఇలా చెప్పకపోతే మాకు పని చేయడానికి మోటివేషన్ లేదంటే అది తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే నాకు పని చేయడానికి మోటివేషన్ రాజ్యాంగం. నాకు నేను ఎందుకు పని చేయాలి అంటే నాకు నాకు దేశం నాకు ఇచ్చింది, బతుకని భారతీయుడు అనే ఒక పౌరసత్వం ఇచ్చింది, నాకు గుర్తింపు ఇచ్చింది. సో ఐఎమ్ సో కమిటెడ్ ఫర్ కాన్స్టిట్యూషన్. అండ్ అలాగే మానవ వనరులన్నీ మనందరం మర్చిపోతాం. ఈ పంచభూతాలు కానీ, పర్వతాలు, గనులు, అడవులు, అరణ్యాలు, నీళ్లు, ఇవన్నీ మనందరివి, సకటి మానవాళికి చెందినవి. ఎవరో కొద్ది మంది కూర్చొని ఒక జగన్ అతని అనుచర వర్గం తీసుకొని వాళ్ళు గుత్తాధిపత్యం చేస్తారంటే మనం చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నాం. ఇది ఒక కులానికి, ఒక వ్యక్తులకు, సమూహానికి చెందింది కాదు ఇవి. ఇట్స్ అ ఫండమెంటల్ రైట్. ఇది మనం పోరాడాలి దీని మీద. ఇది రైట్ టు హెల్త్ ఉంది మనకి, రైట్ టు గుడ్ లివింగ్ కండిషన్స్ ఉంది, ఆరోగ్యంగా జీవించే హక్కు ఉంది, దీని మీద పోరాడాలి. అలా కాకుండా వాళ్ళు పెద్దోళ్ళు అండి, వాళ్ళు ఇలాగేమంటే నాకు ఆ భయాలు అయితే నాకు లేవు. నేను ఇదే ఆఫీస్లో ఉంటాను, వేరే ఇల్లు కూడా పెట్టుకోలేదు. కొత్త ఆఫీస్ వచ్చిన తర్వాత కూర్చోపిన ఇక్కడే ఇది చిన్న వెనకాల ఉండే ఒక చిన్న రూమ్లో ఉంటాను. నేను కరెక్ట్ కాదు. నేను నా సొత్తు ఏంటి అని అనుకుంటే డబ్బులు ఏమి లేదు. నా సొత్తులో ఒక 2-5-6 బీరువాల పుస్తకాలు, 2-3 బ్యాగులు బట్టలు, ఇంకొక బ్యాగ్లో మిగతా నాకు కావాల్సిన వస్తువులు అంతే. నాకు తిప్పి కొడితే కరెక్ట్గా ఒక వ్యాన్లో సరిపోతుంది నా వస్తువులు, అందుకు మించి నేను పెట్టుకోను. సో దాంతో కంప్లీట్ షిఫ్ట్ అయిపోయాను. ఎందుకంటే ఇంక నేను కూర్చున్నాను, ఇది 100% మంగళగిరి ఆంధ్రప్రదేశ్ మన నివాస స్థానం. ఇది మన నివాస స్థానం. ఎందుకంటే నాకు 2 కమిట్మెంట్స్ ఉన్నాయి. 1, ఆంధ్రప్రదేశ్ని అండగా నిలబడటం. 2, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయితే తప్ప నాకు ఇష్టమైన, నన్ను ప్రేమించిన నా తెలంగాణకి నేను న్యాయం చేసినాను. సో నాకు ఈ 2 అంశాల మీద నేను, అందుకే నేను ఆంధ్రప్రదేశ్కి చాలా ఆలోచించి ఇక్కడికి పోయాను. ఇప్పుడు దాకా రాలేదంటే వచ్చాను, కానీ ఇంకా నాకు రావాల్సిన అవసరం ఏర్పడింది ఇక్కడ. సో అందుకని మీకు చెప్తున్నాను, ఐ సెడ్ ఐఎమ్ వెరీ వెరీ కమిటెడ్, వీ విల్ మేక్ ష్యూర్
మనందరి సహాయ సహకారాలతో, మీ అందరి సహాయ సహకారాలతో విల్ మేక్ ష్యూర్ విల్ బి దేర్ ఇన్ ద గవర్నమెంట్. అలాగే జనంలో ప్రజల్లో విపరీతమైన ప్రేమాభిమానం ఉంది, ముఖ్యంగా మహిళల్లో, పెద్దల్లో. 2019లో చూద్దాంలే వీళ్ళు కొత్తగా వచ్చిన పార్టీగా నిలబడతారా లేదు అన్నోళ్ళు కూడా ఈరోజు నా దగ్గరికి వచ్చి మరి రోడ్డు మీద కనిపించిన, ఎక్కడ కనిపించినా, ఏ మూర్మలు కనిపించినా ఈసారి మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం, మీ ప్రభుత్వాన్ని చూడాలనుకుంటున్నాం. సమస్య ఏముందంటే ప్రజలు రెడీగా ఉన్నారు, నాయకులు రెడీగా లేరు. ఒకటి నాయకుడిగా అవ్వాలంటే కనీసం 10,000 ఓట్లు తెచ్చుకోలేని వాళ్ళు కూడా నాయకులుగా అయిపోదామని ఆశపడతా ఉన్నారు. కనీసం నేను అనేది అంటే మాకు నేను నాయకుని కాలేనంటే నేను చెప్పట్లా, నాయకులు అవ్వగలం. కానీ మీరు 10,000 ఓట్లు తెచ్చుకోవాలంటే కనీసం మీరు 10,000 మందితోటి కనీసం 10 సార్లు మాట్లాడాలి కదా. మీరు డబ్బులు ఇవ్వక్కర్లా, మీరు 10 సార్లు కూడా మాట్లాడకుండా నా పక్కన నుంచోని నా దగ్గర 100,000 మంది జనం వస్తారు. ఆ 100,000 మంది మనకు ఓట్లు లేరు, మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు నేనంటే ఇష్టం, మీరంటే ఇష్టం కాదు వాళ్ళకి. ఎందుకంటే ఒకవేళ నేనే అక్కడ నిలబడితే మళ్ళీ వాళ్ళు ఏదో కొత్తగా చెప్తారు. అందుకని మన ఇష్టం వేరు, ఆ ఇష్టాన్ని ఓటింగ్గా మలిచే ఆ విధానం వేరు. నాయకుడికి కావాల్సింది 10,000 మందిని కనీసం 10 సార్లు కలవగలిగే